హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో మనం జనరల్ స్టడీస్ ఫోర్ థౌసండ్ బిట్స్ పార్ట్ ఫిఫ్టీ సిక్స్కి రావడం జరిగిందండి ఫస్ట్ పార్ట్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్త్ పార్ట్ వరకు చూడకపోతే కంపల్సరీగా చూడండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి అంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో క్లియర్గా చూడండి జీకే కంప్లీట్ అయిపోయింది జాగ్రఫీ అయిపోయింది హిస్టరీ అయిపోయింది అండ్ పాలిటీ అయిపోయింది సో ఇప్పుడు మనం ఎకానమీ స్టార్ట్ చేస్తున్నాం సో టూ హండ్రెడ్ బిట్స్ మనం చూడబోతున్నాం అనమాట సో ఫోర్ వీడియోస్లో ఈ టూ హండ్రెడ్ బిట్స్ కంప్లీట్ అయిపోతాయి సో ఈ వీడియోలో అయితే ఒక ఫిఫ్టీ బిట్స్ చూద్దాం ఆ తర్వాత కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ కూడా చూడడం జరుగుతుంది అనమాట రైట్ సో అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్ రీజనింగ్ హిస్టరీ అండ్ ఏపీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇవి ఏంటి అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయండి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కి అర్థమయ్యే విధంగా ఉంటాయి అనమాట ఓకే కింద డిస్క్రిప్షన్లో కూడా వీటి డెమో వీడియోస్ లింక్స్ అనేవి ఇస్తున్నాం సో చూసాక మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం ఎకానమీలో చూసుకున్నట్లయితే ఏమడుగుతున్నాడు విచ్ మినిస్ట్రీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యాలిక్యులేటింగ్ జీడిపి ఇన్ ఇండియా భారతదేశంలో జీడిపిని లెక్కించడానికి ఏ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది అనేది ప్రశ్న మనకి భారతదేశం వచ్చేసరికి కేంద్రం పరంగా మాట్లాడుకున్నట్లయితే ఒక దేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల యొక్క అంతిమ విలువ విలువగా మనం చూసుకున్నట్లయితే దాన్నే మనము జీడిపి అని అంటాము ఆ జీడిపిని లెక్కించే బాధ్యత అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనే ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది కేంద్ర గణాంక మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ సో ఈ శా ఈ మంత్రిత్వ శాఖ అనేది జీడిపిని లెక్కించే బాధ్యత తీసుకుంటుంది ముఖ్యంగా ఈ మంత్రిత్వ శాఖలో ఒక సంస్థ ఉంటుంది సిఎస్ఓ అని ఇది వరకు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అని పిలిచేవారు అయితే ఇప్పుడు మారింది దీనిని సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని చెప్పి పిలుస్తున్నాం ప్రజెంట్ ప్రస్తుతం అయితే సో ఈ సంస్థ జీడిపిని లెక్కించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సెకండ్ క్వశ్చన్ వాట్ బేసియర్ ఈస్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ పెర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ఇండియా పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం అంటే ఒక దేశంలో సగటున ఒక మనిషికి ఎంత ఆదాయం ఒక సంవత్సరానికి వస్తుందో దానిని మనము తలసరి ఆదాయం అంటాం ఒక పెర్సన్కి వన్ ఇయర్కి వచ్చిన ఇన్కమ్ని మనము తలసరి ఆదాయం వస్తుంది అంటాం అయితే ఈ తలసరి ఆదాయం మనకి ఎట్లా వస్తుంది మొత్తం దేశానికి సంబంధించిన ఆదాయం అంటే మనము జీడిపి అంటున్నాము మరి అటువంటి జీడిపిని క కనుక మనము జనాభాతో డివైడ్ చేసినట్లయితే మనకి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం వస్తుంది సగటున ఒక మనిషికి ఎంత ఆదాయం వస్తుంది అనేది అయితే ఇది లెక్కించడంలో మనము ఆధార సంవత్సరము బేసియర్ ఏది పెట్టుకున్నాము అనేది ప్రశ్న అడుగుతున్నాడు ఈ ఆధార సంవత్సరం అనేది మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పటికెప్పుడు మారుస్తూ వస్తున్నాము అయితే ప్రస్తుతం అనగా రెండు వేల ఇరవై మనం మాట్లాడినట్లయితే రెండు వేల ఇరవై మార్చ్ ఏప్రిల్ ఈ టైం కనుక మనం మాట్లాడినట్లయితే ఈ సమయానికి ఆధార సంవత్సరం అనేది రెండు వేల పదకొండు పన్నెండు అనేది మనము ఉపయోగించుకుంటున్నాము సో అది పాయింట్ అండి రెండు వేల పదకొండు పన్నెండు సో జీడిపిని లెక్కించాలన్నా తద్వారా మనము తలసరి ఆదాయంని లెక్కించాలన్నా మనకి ఆధార సంవత్సరం అనేది ఉపయోగపడుతుంది అయితే ఈ ఆధార సంవత్సరంని రెండు వేల పదకొండు పన్నెండుగా పరిగణంలోకి తీసుకుంటున్నాము థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు మనకి భారతదేశంలో ప్రస్తుతం అంటే మార్చ్ ఏప్రిల్ పరంగా మనం మాట్లాడినట్లయితే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది పాలిత ప్రాంతాలు ఉన్నాయి మరి ఈ రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలో తలసరి ఆదాయము సగటన ఒక మనిషి యొక్క ఆదాయము అత్యధికంగా ఉంది అనేది ప్రశ్న అడుగుతున్నాడు సో ప్రస్తుతం అత్యధిక తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్న భారతదేశ రాష్ట్రం ఏది అనేది ప్రశ్న

ఎట్ ప్రెజెంట్ హౌ మచ్ ఈస్ ఇండియాస్ పెర్ క్యాపిటా ఇన్కమ్ బేస్డ్ ఆన్ కరెంట్ ప్రైజెస్ అంటున్నాడు అంటే ప్రస్తుతం భారతదేశం యొక్క తలసరి ఆదాయం అంటే ఇప్పుడు కరెంట్ ప్రైసెస్ అంటే ప్రస్తుత ధరలో ఆధారంగా మాట్లాడినట్లయితే ఎంత అంటున్నాడు మనకి జీడిపిని లెక్కించి దాన్ని పాపులేషన్తో జనాభాతో డివైడ్ చేస్తే పెర్ క్యాపిటా ఇన్కమ్ వస్తుంది అయితే ఈ పెర్ క్యాపిటా ఇన్కమ్ రెండు రకాలుగా మనం లెక్కించవచ్చు ఒకటి ఆధార సంవత్సరం యొక్క ధరల గురించి మాట్లాడితే దాన్ని మనం స్థిర ధరలుగా మాట్లాడుతున్నప్పుడు ఆ వచ్చేది స్థిర ధరలు వద్ద స్థిర ధరలు వద్ద లేదా ప్రస్తుత ధరలు వద్ద ఈ రెండు రకాలుగా మనము పెర్ క్యాపిటా ఇన్కమ్ని లెక్కించవచ్చు స్థిర ధరలు వద్ద లేకపోతే ప్రస్తుత ధరలు వద్ద ఇక్కడ ప్రశ్నలు ఏమడుగుతున్నాడు కరెంట్ ప్రైజెస్ అంటున్నాడు అంటే ప్రస్తుత ధరలు స్థిర ధరలు అంటే కాన్స్టెంట్ ప్రైజెస్ అంటాం ఇంగ్లీష్లో కరెంట్ ప్రైజెస్ అంటే ప్రస్తుత ధరలు ప్రస్తుత ధరలు పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే మనకి లేటెస్ట్గా అవైలబుల్ ఉన్న డాక్యుమెంట్ ఏది బ మనకి లేటెస్ట్గా ఉన్న డాక్యుమెంట్ ఎకానమిక్ సర్వే ఉంటుంది ఈ ఎకానమిక్ సర్వే ప్రకారం ఏం తెలుపబడింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఎకానమిక్ సర్వే ప్రకారం తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద లక్ష ముప్పై ఐదు వేల యాభై రూపాయలు ఉంది అని చెప్పబడి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ హౌ మచ్ డస్ ద ప్రైమరీ సెక్టర్ కాంట్రిబ్యూట్ టు ఇండియాస్ జీడిపి అంటున్నాడు భారతదేశం యొక్క జీడిపికి ప్రాథమిక రంగం ఎంతవరకు దోహదం చేస్తుంది సో మనకి ఆర్థిక వ్యవస్థ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మూడు రంగాలు ఉంటాయి ఒకటి ప్రైమరీ సెక్టర్ ప్రాథమిక రంగం రెండు సెకండరీ సెక్టర్ ద్వితీయ రంగము మూడు టెర్షరీ సెక్టర్ సేవా రంగము లేకపోతే తృతీయ రంగము అని అంటాము అయితే ప్రాథమిక రంగం పరంగా మనం మాట్లాడినట్లయితే మొత్తం జీడిపిలో ఎంత వాటా ప్రాథమిక రంగం గురించి ప్రాథమిక రంగం నుండి వస్తుంది అంటున్నాడు మనకి లేటెస్ట్గా అనగా మార్చ్ రెండు వేల ఇరవై నాటికి లేటెస్ట్గా ఉన్న డాక్యుమెంట్ ఏంటి ఆర్థిక సర్వే ఎకానమిక్ సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవై అనేది లేటెస్ట్ డాక్యుమెంట్ అవుతుంది ఈ డాక్యుమెంట్ ప్రకారం జీడిపి భారతదేశం యొక్క జీడిపిలో ప్రాథమిక రంగం నుంచి పదమూడు పాయింట్ తొమ్మిది శాతం వాటా వస్తుంది అనేది ఆన్సర్ నెక్స్ట్ విచ్ సెక్టర్ కాంట్రిబ్యూట్స్ ద మోస్ట్ టు ఇండియాస్ ఎకానమీ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు అత్యధికంగా వాటా ఏ రంగం నుంచి వస్తుంది అనేది ప్రశ్న సో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఏ రంగం ఎక్కువ దోహదం చేస్తుంది మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగం అగ్రికల్చర్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే తయారీ రంగం టె సర్వీస్ సెక్టర్ అంటే సే సేవా రంగం సో ఈ మూడిట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి సర్వీస్ సెక్టర్ అంటే సేవా రంగం నుంచి అత్యధిక వాటా జీడిపికి చేకూరుస్తుంది

మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే తయారీ రంగము మూడోదేంటి ఏంటి సర్వీస్ సెక్టర్ అంటే సేవా రంగము సో ఈ మూడు రంగాల్లో మనకి ప్రథమంగా వ్యవసాయ రంగం మీద ఎక్కువగా దేశం మొదట్లో ఆధారపడి ఉంటుంది కానీ దేశం అభివృద్ధిపరంగా పయనిస్తున్నప్పుడు మెల్లగా వ్యవసాయ రంగం వాటా ఎక్కువ ఉన్నక్కడి నుంచి మెల్లగా తయారీ రంగం వైపు ఆ తర్వాత తయారీ రంగం ఆశించినంత తీరులో అభివృద్ధి సాధించాక అక్కడి నుంచి సేవా రంగం వైపు వెళ్తుంది అంటే వ్యవసాయ ఒక దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ దేశం ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం యొక్క వాట తగ్గుతూ వస్తుంది అనేది మనం స్టాండర్డ్గా ప్రపంచం మొత్తం ఆర్థిక చరిత్ర చూసినప్పుడు మనము ఈ ట్రెండ్ అనేది అబ్జర్వ్ చేశాం గ్రహించాం కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో ఆ దేశం యొక్క ఆదాయంలో వ్యవసాయ రంగం యొక్క వాటా తగ్గుతూ వస్తుంది అంటే మనము ఏమి చెప్పవచ్చు అంటున్నాడు మనం ఏం చెప్పచ్చు ఎస్ ఆ దేశం ఏదైతే ఉందో ఆ దేశము అభివృద్ధి చెందుతూ ఉంది అభివృద్ధి పయనం ప్రయాణిస్తుంది అని చెప్పచ్చు అందుకని ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి ద కంట్రీ ఈస్ మూవింగ్ టువర్డ్స్ బికమింగ్ డెవలపింగ్ నేషన్ అంటే ఆ దేశం అనేది అభివృద్ధి పదంలో వెళ్తుంది అనేది మనం చెప్పగలుగుతాం సో బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఎయిత్ క్వశ్చన్ వాట్ పెర్సెంటేజ్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ఇన్కమ్ ట్యాక్స్ భారతీయులలో ఎంత శాతం ప్రజలు ఆదాయపు పన్ను చెల్లిస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చాలా ఐటీ ఉద్యోగుల యొక్క సమావేశాల్లో కూడా ఎక్కువగా ఈ ఫ్యాక్ట్ అనేది మనం వింటుంటాం వాళ్ళ యొక్క స్పీచెస్లో చాలామంది ఏం చెప్తుంటారు మన భారతదేశం కనుక చూసుకున్నట్లయితే ఆదాయం పన్ను ఇన్కమ్ ట్యాక్స్ కట్టే బ్రాకెట్ అంటాం బాస్కెట్ అది చాలా తక్కువ అనగా దా కేవలం వంద మందిలో ముగ్గురు మాత్రమే పన్ను చెల్లిస్తారు అని అంటారనమాట సో అంటే ఎంతవుతుంది త్రీ పర్సెంట్ మన భారతదేశంలో కేవలం మూడు శాతం ప్రజలు మాత్రమే పన్నును చెల్లిస్తారు అందుకనే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పన్నుల ద్వారా సరిగ్గా రాదు మన దగ్గర అని చెప్పి అంటారు అందుకనే అభివృద్ధి పథకాలు కానీ అభివృద్ధి యొక్క కార్యక్రమాలు కానీ ఆశించిన తీరులో ప్రభుత్వం కూడా చేపట్టలేకుండా అవుతుంది అంటుంటారు కాబట్టి అదే మనం చాలా దేశాలు కనుక చూసుకున్నట్లయితే ఈ శాతం చాలా ఎక్కువ ఉంటుందండి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట అంటే ఎక్కువ మంది ఆదాయం పన్ను యొక్క బాస్కెట్లోకి వస్తారు కాబట్టి దీనికి ఆన్సర్ కేవలం మూడు శాతం ప్రజలు మాత్రమే పన్నును చెల్లిస్తారు మన భారతదేశంలో నైన్త్ క్వశ్చన్ విచ్ ఇస్ నాట్ యాడెడ్ ఇన్ ద క్యాల్క్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా మన భారతదేశం యొక్క జాతీయ ఆదాయం లెక్కించడంలో ఏది జోడించబడదు అని ప్రశ్న అడుగుతున్నాడు అంటే మన భారతదేశంలో జాతీయ ఆదాయం ప్రతి సంవత్సరం లెక్కిస్తారు కదా ఆ లెక్కిస్తున్నప్పుడు ఏది పరిగణంలోకి తీసుకోరు అనే ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూ మనము కన్సిడర్ చేస్తాము ఇదైతే మనం లెక్కలోకి తీసుకుంటాము కానీ ప్రశ్న లెక్కలోకి ఏవి తీసుకోము అంటున్నాడు సో వస్తువులు మరియు సేవల విలువ తీసుకుంటాము ద సోల్డ్ వాల్యూ ఆఫ్ ద ఓల్డ్ ఫ్రిడ్జ్ అంటే సెకండ్ హ్యాండ్లో కొన్నప్పుడు అమ్మిన వాల్యూ అంటున్నాడు ఒకటి గుర్తుపెట్టుకోండి మనము సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్ ఏదైతే వస్తువులు అనేది మనము క్రయ విక్రయాలు చేస్తామో అది జీడిపి లెక్కల్లో మనము వాటిని కలపము అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే ఆల్రెడీ ఈ ఫ్రిడ్జ్ ఏ సంవత్సరంలో అయితే తయారైందో ఆ ఫ్రిడ్జ్ యొక్క వాల్యూని మనము ఆ సంవత్సరం జాతీయ ఆదాయంలో లెక్కించము ఇప్పుడు మళ్ళీ సెకండ్ హ్యాండ్ క్రయ విక్రయాలను కూడా లెక్క పెట్టినట్లయితే ఒక ఫ్రిడ్జ్కే మనము మల్టిపుల్ టైమ్స్ ఆదాయంలో చూపించినట్లు అవుతుంది కాబట్టి అది తప్పు అవుతుంది అయితే సెకండ్ హ్యాండ్ వస్తువులు క్రయ విక్రయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మధ్యలో ఏజెంట్ ఉన్నాడు అనుకోండి ఆ ఏజెంట్ ద్వారా అయ్యింది అనుకోండి ఏజెంట్ ఎవరైనా కొంత కమిషన్ తీసుకున్నాడు అనుకోండి ఈ కమిషన్ని మనము కలుపుతాం జాతీయ ఆదాయం లెక్కించడంలో ఎందుకు ఇతను ఒక సేవ చేశాడు తద్వారా ఇతను కొంత ఆదాయం వచ్చింది కాబట్టి జాతీయ ఆదాయంలో కలుపుతాము అంతే తప్ప వస్తువు యొక్క వాల్యూని మనము కలపము ఇది కలపము సో ఇది రైటే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సర్వీసెస్ రెండెడ్ బై ద హౌస్ వైఫ్ అంటే గృహిణులు చేసే సేవలు మనకి ఇది నాన్ కమర్షియల్ యాక్టివిటీ అంటాం అంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఏదైనా సర్వీస్ చేశారనుకోండి వంట చేసి పెట్టడం కానీ ఇల్లును శుభ్రపరచడం కానీ వాటికి మనం ఏమి డబ్బుల పరంగా లెక్కించం చెల్లించం అందుకనే అవి ఆర్థిక కార్యకలాపాల కింద రావు అనమాట సో ఏవైతే ఆర్థిక కార్యకలాపాల కింద వస్తాయో వాటిని మాత్రమే మనము జాతీయ ఆదాయంలో లెక్క లెక్కిస్తాము సో ఇది కూడా మనము జాతీయ ఆదాయంలో లెక్కించము సో బి కరెక్ట్ సి కరెక్ట్ రెండు బి మరియు సిని మరియు మనము జాతీయ ఆదాయం లెక్కించడంలో కలపము విచ్ ఇండియన్ స్టేట్ గివ్స్ హయ్యెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వానికి అత్యధిక ఆదాయ పన్ను వసూలు చేసి ఇచ్చే భారత రాష్ట్రం ఏది అనేది ప్రశ్న అడుగుతున్నాడండి అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి కదా ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం నుంచి అత్యధికంగా ఆదాయపు పన్ను బ కేంద్ర ప్రభుత్వం కేంద్ర భారతదేశ ప్రభుత్వంకి వస్తుంది అంటున్నాడు మనకి మహారాష్ట్ర అనేది మనము ఎకానమిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం దీని క్యాపిటల్ అయినా ముంబైని ఇక్కడ చాలా ఆర్థిక కార్యకలాపాలు జరుగుతుంటాయి అందుకని చెప్పి మహారాష్ట్ర రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం పన్ను ఇన్కమ్ ట్యాక్స్ అనేది చేకూర్చడం జరుగుతుంది లెవెన్త్ క్వశ్చన్ అండి ఒక దేశం యొక్క ఆర్థిక సంవత్సరం అంటే మన దేశం ఇండియా పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఆర్థిక సంవత్సరం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం పరిగణంలోకి తీసుకుంటాం భారతదేశం యొక్క ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ ఒకటి నుండి నెక్స్ట్ ఇయర్ మార్చ్ ముప్పై ఒకటి వరకు మనం ఆర్థిక సంవత్సరంగా మనము పరిగణిస్తాము మనకి అగ్రికల్చరల్ ఇయర్ అని కూడా ఉంటుంది అంటే వ్యవసాయ సంవత్సరం అని కూడా ఉంటుంది అగ్రికల్చర్ ఇయర్ మనము ఒకటి జూలై నుండి ముప్పై జూన్ వరకు మనము పరిగణంలోకి తీసుకుంటాము నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద రైట్ వన్స్ అని ప్రశ్న అడుగుతున్నాడు అంటే కింద ఇచ్చిన రెండు వాక్యాలను మనం పరిశీలించి సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు మొదటిది కనుక చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్కమ్ ఈజ్ ది మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ అనగా జాతీయ ఆదాయం అనేది తుది అంటే అంతిమ ఫైనల్ వస్తువులు మరియు సేవల యొక్క ద్రవ్య విలువ రైటే కదండి అదే కదా జాతీయ ఆదాయం అంటే ది టోటల్ ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఎ టెరిటరీ విత్ ఇన్ ఎ పర్టికులర్ ఇయర్ దాన్నే మనము నేషనల్ ఇన్కమ్ అంటాము సో వన్ అనేది ఉమ్మాటికి కరెక్టే సెకండ్ కనుక చూసుకున్నట్లయితే మనము డిప్రిసియేషన్ ఇస్ డిడక్టెడ్ ఫ్రమ్ గ్రాస్ వ్యాల్యూ టు గెట్ ద నెట్ వాల్యూ అంటే నికర విలువను పొందడానికి తరుగుదల స్థూల విలువ నుండి తీసివేయబడుతుంది గ్రాస్ అంటే స్థూల గ్రాస్ అంటే స్థూల గ్రాస్ నుంచి కనుక మనము డిప్రిసియేషన్ తీసుకువేస్తే డిప్రిసియేషన్ అంటే తరుగుదల స్థూల నుంచి కనుక మనము తరుగుదలను తీసివేస్తే మనకి వచ్చేది ఏంటి నెట్ అంటే నికర సో స్థూల నుంచి తరుగుదల తీస్తే నికర వస్తుంది అదే అంటున్నాడు కదా నికర విలువను పొందడానికి తరుగుదల స్థూల విలువ నుండి తీసివేయబడుతుంది వెరీ మచ్ కరెక్ట్ ఇది కూడా కాబట్టి వన్ కరెక్ట్ టూ కరెక్ట్ అంటే బోత్ రెండూ సరైనవే అనేది మనం ఆన్సర్ పెట్టాలి థర్టీన్త్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద రైట్ వన్స్ ఇక్కడ రెండు వ్యాఖ్యాలు ఇచ్చాడు అవి మనము సరైనవి ఏవి అని చెప్పి గుర్తించాలి మొదటిది కనుక చూసుకున్నట్లయితే ఏమంటున్నాడు వైల్ క్యాలిక్యులేటింగ్ జీడిపి ఇన్కమ్ జనరేటెడ్ బై ఫారినర్స్ నిన్ ఏ కంట్రీ ఈ స్టేక్ ఇన్ టూ కన్సిడరేషన్ అంటున్నాడు అంటే ఒక దేశం యొక్క జీడిపి కనుక మనం లెక్కించినట్లయితే ఆ జీడిపిలో ఆ దేశంలో ఉన్నటువంటి విదేశీయుల యొక్క ఆదాయం కూడా పరిగణంలోకి తీసుకుంటాము అంటున్నాడు రైటా ఫ్రెండ్స్ రాంగా రైటే కదండి ఎందుకు జీడిపి కనుక మనం చూసుకున్నట్లయితే ఒక దేశంలో తయారీ ఉత్పత్తి అయిన వస్తు సేవల యొక్క అంతిమ విలువను మనం జీడిపి అంటాం అయితే ఆ వస్తువు లేదా సేవలు అనేది ఆ దేశం యొక్క పౌరుడు ఉత్పత్తి చేశాడా విదేశులు ఉత్పత్తి చేశాడా మనకి అనవసరం జీడిపి పరంగా మాట్లాడినప్పుడు ఆ దేశం యొక్క భూభాగంలో తయారైందా లేదనేది మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాము కానీ ఎవరు తయారు చేశారు అనేది మనము పరిగణలోకి తీసుకోము అందుకనే జీడిపిని మనం లెక్కించినప్పుడు ఆ దేశంలో విదేశీయుల యొక్క ఆదాయాన్ని కూడా జాతీయ ఆదాయంలో లెక్కిస్తాము ఇది రైట్ రెండవది ఏమంటున్నాడు వైల్ క్యాల్క్యులేటింగ్ జీడీపీ ఇన్కమ్ జనరేటెడ్ బై నేషనల్స్ ఆఫ్ ఎ కంట్రీ అవుట్ సైడ్ ద కంట్రీస్ టేకెన్ ఇన్ అకౌంట్ అంటున్నాడు దీనికి అర్థం ఏమిటంటే మనము జీడిపిని లెక్కించేటప్పుడు ఈ పర్టికులర్ దేశం యొక్క పౌరులు ఆ దేశంలో కాకుండా బయట వేరే దేశాల్లో ఉంటే వాళ్ళు సంపాదించిన ఆదాయంని కూడా జీడిపిలో లెక్కిస్తాము అంటున్నాడు ఇది ముమ్మాటికి తప్పు ఎందుకనగా జీడిపి అంటే అర్థం ఏంటంటే ఒక దేశం యొక్క భూభాగంలో తయారు చేయబడిన అంటే ఉత్పత్తి చేయబడిన ప్రొడ్యూస్ చేయబడిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఫైనల్ వాల్యూ అంతే తప్పితే ఈ దేశం వెలుపల బయట ఎవరైతే అవుట్ సైడ్ దిస్ కంట్రీ ఎవరైతే ప్రొడ్యూస్ ఏదన్నా చేయనివ్వండి ఆ పౌరులు అవనివ్వండి ఎవరన్నా అవ్వనండి అది మనకి అనవసరం జీడిపి పరంగా మాట్లాడినప్పుడు కేవలం ఇది డొమెస్టిక్ అంటే ఒక దేశం భూభాగం గురించి తెలుపుతుంది కాబట్టి కేవలం ఒకటి మాత్రమే సరైనది ఫోర్టీన్త్ క్వశ్చన్ ద నెట్ వాల్యూ ఆఫ్ జీడిపి ఆఫ్టర్ డిడక్టింగ్ డిప్రిసియేషన్ ఫ్రమ్ జీడిపి ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనము జీడిపి నుండి తరుగుదలను తగ్గించిన తర్వాత ఏమొస్తుంది అని అడుగుతున్నాడు మనకి జీడిపి అంటే మనకు తెలుసు ఏంటి గ్రాస్ అంటే స్థూల స్థూల నుంచి కనుక మనం తరుగుదల అంటే డిప్రిసియేషన్ తీస్తే ఏమొస్తుందండి నెట్ వస్తుంది జీడిపి నుంచి డిప్రిసియేషన్ తరుగుదలను తీస్తున్నాం కాబట్టి వచ్చేది ఏంటి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎన్డీపీ వస్తుంది ఏదన్నా సరే స్థూల నుంచి తరుగుదల తీస్తే నెట్ వస్తుంది ఇక్కడ ఎన్పి జీఎన్పి ఉంటే ఎన్ఎన్పి వస్తుంది జీడిపి ఉంటే ఎన్డీపీ వస్తుంది జీ కాస్తే ఎన్ అవుతుంది గ్రాస్ కాస్తే నెట్ అవుతుంది స్థూల కాస్తే నికర అవుతుంది సో జీ డిపి నుంచి తరుగుదలను తీస్తే మనకు వచ్చేది గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ జిఎన్పి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద రైట్ వన్స్ కింద ఇచ్చిన రెండు వ్యాఖ్యలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు మొదటి వాక్యం వైల్ క్యాల్కులేటింగ్ జిఎన్పి ఇన్కమ్ జనరేటెడ్ బై ఫారినర్స్ ఇన్ ఏ కంట్రీ ఈజ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ అంటున్నాడు అంటే మనము జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ లెక్కించేటప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి విదేశీయులు యొక్క ఆదాయాన్ని మనము పరిగణంలోకి తీసుకుంటాము అంటున్నాడు ఇది రైటా రాంగా అండి మనము జిఎన్పి అంటే ఇక్కడ ఎన్ అంటే ఏంటి నేషనల్స్ ఎన్ అంటే నేషనల్స్ అంటే ఒక దేశం యొక్క పౌరులు సంపాదించిన ఆదాయాన్ని మాత్రం లెక్కిస్తే మనము దాన్ని జిఎన్పి అంటాం ఆ పౌరులు ఈ దేశంలో ఉండొచ్చు వేరే దేశాల్లో ఉండొచ్చు ఎక్కడన్నా ఉండొచ్చు ప్రపంచంలో ఎక్కడన్నా సరే ఆ దేశం యొక్క పౌరులు మొత్తం సంపాదించిన ఆదాయాన్ని మనము జిఎన్పిలో లెక్కిస్తాం తప్ప విదేశీయులు ఈ దేశంలో సంపాదించింది మనము లెక్కించము కాబట్టి జిఎన్పి మనము లెక్కించేటప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి విదేశీయులు యొక్క ఆదాయాన్ని మనము పరిగణంలోకి తీసుకోము కాబట్టి ఇది రాంగ్ రెండో వాక్యం చూద్దాము మనము జిఎన్పి కనుక లెక్క పెట్టినట్లయితే వైల్ క్యాల్క్యులేటింగ్ జిఎన్పి ఇన్కమ్ జనరేటెడ్ బై ఎ నేషనల్స్ ఆఫ్ ఎ కంట్రీ అవుట్ సైడ్ ద కంట్రీ ఇస్ టేకెన్ ఇన్ అకౌంట్ అంటున్నాడు అంటే మనము జిఎన్పి లెక్కించేటప్పుడు ఒక దేశం యొక్క జిఎన్పి లెక్కించేటప్పుడు ఆ దేశం వెలుపల అంటే ఆ దేశం బయట వేరే దేశాలలో ఉన్నటువంటి ఆ దేశం యొక్క పౌరులు ఉంటారు కదా వాళ్ళ యొక్క ఆదాయాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటాము అంటున్నాడు అది వెరీ మచ్ కరెక్ట్ ఎందుకంటే జిఎన్పి అంటే ఆ దేశం యొక్క పౌరులు భూమిపైన ఎక్కడున్నా సరే వాళ్ళ యొక్క ఆదాయాన్ని లెక్కిస్తారు కాబట్టి సెకండ్ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే కాబట్టి ఓన్లీ టూ ఈస్ కరెక్ట్ పదహారవ ప్రశ్న దెన్ డిప్రిసియేషన్ ఇస్ డిడక్టెడ్ ఫ్రమ్ జిఎన్పి ద నెట్ వాల్యూ ఇస్ మీకు నేను ఇందాక చెప్పాను కదండి ఏమని ఒకవేళ కనుక ఇక్కడ ఇక్కడ డీపీ ఉండండి ఎన్పి ఉన్నవండి ఏదైనా ఉన్నివ్వండి మనము గ్రాస్ నుంచి అంటే స్థూల నుంచి తరుగుదల డిప్రిసియేషన్ తీసివేస్తే గ్రాస్ ప్లేస్లో నెట్ వస్తుంది నికర ఆ పక్కన ఏది ఉంటే అదే వస్తుంది డిపి ఉందనుకోండి డిపి వస్తుంది ఎన్పి ఉందనుకోండి ఎన్పినే వస్తుంది ఇక్కడ మనకి ఏమంటున్నాడు జిఎన్పి నుంచి తరుగుదల కనుక మనం తీసివేసినట్లయితే మనకి ఏమొస్తుంది అంటున్నాడు మనకి జిఎన్పి నుంచి కనుక డిప్రిసియేషన్ తరుగుదల తీసివేస్తే ఎన్ఎన్పి వస్తుంది ఎన్ఎన్పి అంటే ఏంటి నెట్ నేషనల్ ప్రోడక్ట్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ నికర జాతీయ ఉత్పత్తి అనేది ఏ సో ఇది కరెక్ట్ పదిహేడవ ప్రశ్న ద వాల్యూ ఆఫ్ ఎన్ఎన్పి ఎట్ కన్జ్యూమర్ పాయింట్ ఈస్ మనకు రెండు రకాలు ఉంటాయండి జీడిపి కానివ్వండి జిఎన్పి ఎన్డీపీ ఎన్ఎన్పి ఏవన్నా ఉన్నివ్వండి రెండు రకాలుగా మనం చెప్తాం ఒకటి ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం అంటే కారక వ్యయం దగ్గర నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ధరల దగ్గర మనకి ఒక వస్తువు ఒక తయారు చేయడానికి ఒక ఫ్యాక్టరీలో కనుక మనం చూసుకున్నట్లయితే ఎంత ఖర్చు అవుతుందో ఆ వాల్యూని గనుక మనం లెక్కించినట్లయితే ప్రతి వస్తువు సేవది దాన్ని మనము ఫ్యాక్టర్ కాస్ట్ అంటాము అదే ఆ వస్తువు సప్లై చైన్లో భాగంగా రీటైల్కి వెళ్ళి కన్జ్యూమర్ మార్కెట్లో వినియోగదారుడు ఏ ధరకైతే ఆ వస్తువుని కొంటాడో ఆ ధరలు గనక మనం పోల్చి చెప్పినట్లయితే ఇవి అది మనము మార్కెట్ ప్రైజ్ అంటాము మార్కెట్ ధరలు వద్ద కన్జ్యూమర్ పాయింట్ అంటే ఏంటి కన్జ్యూమర్ ఏ ధరలకు కొంటున్నాడో అది ఏ ధరలకు కొంటాడు మార్కెట్లో ఏ ధర ఉంటే ఆ ధరకు కొంటాడు కన్జ్యూమర్ కాబట్టి వినియోగదారుడు పాయింట్ అంటే మార్కెట్ ప్రైస్ అని మార్కెట్ల ధర అని ఎన్ఎన్పి అట్ కన్జ్యూమర్ పాయింట్ ఈస్ వినియోగదారుడు పాయింట్ వద్ద ఎన్ఎన్పి విలువ అంటే ఏంటండి ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ అని అర్థము సో మార్కెట్ ధరల వద్ద ఎన్ఎన్పిని మనము ఎన్ఎన్పి అట్ కన్జ్యూమర్ పాయింట్ అని అంటాము ఎయిటీన్త్ క్వశ్చన్ ద వాల్యూ ఆఫ్ ఎన్ఎన్పి ఎట్ ప్రొడక్షన్ పాయింట్ ఈస్ కాల్డ్ అంటున్నాడు ఇందాకే నేను మీకు ఏం చెప్పాను రెండు రకాలు ఉంటాయి ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి ఉత్పత్తి అయ్యే ప్రదా ప్రదేశము ఫ్యాక్టరీ వద్ద ఏ ధర అయితే ఉంటుందో ఆ ధర పరంగా మనం మాట్లాడినట్లయితే ఫ్యాక్టర్ కాస్ట్ అంటాము మార్కెట్ ప్రైజ్ అంటే మార్కెట్ ధరల వద్ద మనం గనక లెక్కిస్తే మార్కెట్ ప్రైజ్ అంటాము ఇక్కడ ఏమడుగుతున్నాడు ఎన్ఎన్పి ప్రొడక్షన్ పాయింట్ వద్ద ఎంత ఉత్పత్తి సమయంలో ఎన్ఎన్పి విలువ ఎంత అని అడుగుతున్నాడు సో దాన్ని మనం ఏమంటామండి ప్రొడక్షన్ పాయింట్ అంటే తయారైన వస్తువు యొక్క ప్రదేశం అంటే ఏంటి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న దాన్ని మనం ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం సో ఎన్ఎన్పిఎట్ ప్రొడక్షన్ పాయింట్ అంటే ఎన్ఎన్పిఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని మనము చెప్తాము సో కారక వ్యయం దగ్గర ఎన్ఎన్పిని మనము చెప్తాం నైన్టీన్త్ క్వశ్చన్ ద వాల్యూ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఎడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ కాల్డ్ ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన జాతీయ ఆదాయ విలువను ఏమంటారు అనేది ప్రశ్న అడుగుతున్నాడు మనకి జీడిపి లేకపోతే జాతీయ ఆదాయం ఏదన్నా అవ్వనివ్వండి అది మనము ప్రస్తుత ధరల వద్ద మనము లెక్కిస్తాము ప్రథమంగా ఈ ప్రస్తుత ధరలు వద్ద లెక్కించిన దాన్ని మనము డీఫ్లేట్ చేస్తాము అంటే ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదా ద్రవ్యోల్బణం దాని యొక్క ప్రభావం తగ్గించడంనే మనము డీఫ్లేషన్ అంటాము ఆ డీఫ్లేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది స్థిర ధరల వద్ద ఈ జాతీయ ఆదాయం వస్తుంది ఆ స్థిర ధరల వద్ద జాతీయ ఆదాయాన్ని మనం ఏమంటాము నిజమైన జాతీయ ఆదాయం అంటాము రియల్ నేషనల్ ఇన్కమ్ అంటాము ఎందుకు స్థిర ధరల వద్ద మనం చెప్తున్నాం కాబట్టి స్థిర ధరల వద్ద ఎలా చెప్తున్నాం మనము అంటే ఈ ప్రస్తుత ధరల వద్ద లెక్కించిన జాతీయ ఆదాయాన్ని మనము ద్రవ్యోల్బణం యొక్క ప్రభావం తగ్గిస్తున్నాము డిఫ్లేషన్ అంటాం దాన్ని దా వచ్చిన దాన్ని మనము రియల్ నేషనల్ ఇన్కమ్ అని అంటాము ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ది యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీస్ అంటున్నాడు యావరేజ్ ఇన్కమ్ అంటే ఏంటి దేశం యొక్క సగటు ఆదాయం సగటు అంటే ఇక్కడ ఏంటి దేశంలో ఉన్న జనాభా ఒక్కొక్క మనిషికి ఎంత ఆదాయం వస్తుందో తెలిపేది సగటు ఆదాయం అంటే ఇక్కడ దేశం యొక్క మొత్తం ఆదాయం బై దేశం జనాభా కనుక మనం వేసినట్లయితే వచ్చేది ఏంటి సగటున ఒక మనిషికి అంటే తలసరి ఆదాయం వస్తుంది పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అని అంటాము తలసరి ఆదాయం మనకి లభిస్తుంది దాన్ని ఏమంటామండి పెర్ క్యాపిటా ఇన్కమ్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ అండి రెండు వాక్యాలు ఇచ్చాడు ఏది సరైనదో చెప్పమంటున్నాడు మొదటి వాక్యం ఏంటి పర్సనల్ ఇన్కమ్ రిఫర్స్ టు ద ఇన్కమ్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ ఎ కంట్రీ అంటే వ్యక్తిగత ఆదాయం ఒక దేశంలోని వ్యక్తుల యొక్క ఆదాయాన్ని సూచిస్తుంది అంతే కదండి ఒక దేశంలోని ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వ్యక్తులు వాళ్ళ యొక్క ఆదాయాన్ని సూచించేది పర్సనల్ ఇన్కమ్ అంతే నెక్స్ట్ ద ఇన్కమ్ అట్ దర్ డిస్పోజల్ ఆఫ్టర్ పేయింగ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కాల్డ్ డిస్పోజల్ ఇన్కమ్ అంటున్నాడు అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి వచ్చిన ఆదాయం పైన ఆదాయపు పన్ను కట్టాలి కదండీ ఆదాయపు పన్నుతో పాటు రకరకాలైన ప్రత్యక్ష పన్నులు ఉంటాయి కదా అవన్నీ కట్టిన తర్వాత అతని దగ్గర ఎంత డబ్బైతే మిగులుతుందో దానిని మనం ఏమంటాము డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాము డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాము సో ఇది రైటే కాబట్టి ఒకటి రైట్ రెండు రైట్ వ్యక్తిగత ఆదాయం ఒక దేశంలోని వ్యక్తుల ఆదాయాన్ని సూచిస్తుంది అవును ప్రత్యక్ష పన్నులు చెల్లించిన తర్వాత వారి వద్ద ఉన్న ఆదాయాన్ని పునర్వినియోగించుకో పునర్వినియోగపరచలేని ఆదాయం అంటారు అంటే డిస్పోజబుల్ అండి డిస్పోజబుల్ అనమాట అంటే డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటాము సో ఇది కూడా కరెక్టే కాబట్టి అతని ఇష్టం ఆ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే అతని చేతిలో ఉంటుంది చేతికి వచ్చిన ఆదాయం అతను ఏదన్నా అతనికి ఇష్టం వచ్చినట్టు అతను ఖర్చు పెట్టుకోవచ్చు ఆదాయంని కాబట్టి వన్ రైటే టూ రైటే రెండూ సరైనవే ట్వంటీ సెకండ్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ యాడెడ్ టు నేషనల్ ఇన్కమ్ వైల్ క్యాలిక్యులేటింగ్ పర్సనల్ ఇన్కమ్ అంటున్నాడు అంటే వ్యక్తిగత ఆదాయాన్ని లెక్కించేటప్పుడు కింద వాటిలో ఏది జాతీయ ఆదాయానికి జోడించబడుతుంది అనే ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ట్రాన్స్ఫర్ పేమెంట్స్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ కార్పొరేట్ టాక్సెస్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటున్నాడు మనము పర్సనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా ఏముంటుంది మనకి మనము పర్సనల్ ఇన్కమ్ని ఏమంటాము అంటే జాతీయ ఆదాయము ఫార్మ్లో చూడండి దీని ఎట్లా వచ్చిందంతా మనం థీరీ క్లాస్లో చూసాం కదా సో పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయము మైనస్ ప్రభుత్వ ఆదాయము ప్రభుత్వ ఆదాయము ప్లస్ బదిలీ చెల్లింపులు అంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ప్లస్ బదిలీ చెల్లింపులు అంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం బదిలీ చెల్లింపులకు సో ఏది జోడిస్తున్నాం మనము జాతీయ ఆదాయానికి అంటే బదిలీ చెల్లింపులు ట్రాన్స్ఫర్ పేమెంట్స్ టు ఇండివిజువల్స్ అనేది మనము జోడిస్తున్నాము ఆల్రెడీ మనము చూసామండి తిరిగి క్లాసెస్లో ఈ ఫార్ములా ఎట్లా వచ్చింది అవన్నీ చూసాము సో అక్కడ రిఫర్ చేయండి సో జాతీయ ఆదాయంకి మనము బదిలీ చెల్లింపులు ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేది జోడిస్తాము అనేది పాయింట్ ఇరవై మూడవ ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి కింద వాటిలో ఏవి మనము ఉపయోగిస్తాము అంటున్నాడు నేను మీకు ఏమని చెప్పాను మన భారతదేశంలో జాతీయ ఆదాయానికి లెక్కించడానికి మదింపడు చేయడానికి మూడు పద్ధతులు ఉంటాయి ఒకటి ఉత్పత్తి పద్ధతి ప్రొడక్షన్ మెథడ్ రెండు వ్యయ పద్ధతి అంటే ఎక్స్పెండిచర్ మెథడ్ మూడవది ఆదాయ పద్ధతి ఇన్కమ్ మెథడ్ ఈ మెథడ్లో అంటే ఈ పద్ధతిలో ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తు సేవల్ని కలుపుతాము తద్వారా జాతీయ ఆదాయం వస్తుంది ఈ ఈ యొక్క పద్ధతిలో మనము భారతదేశం అంటే ఏదో అంటే ఆ పర్టిక్యులర్ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు చేసిన ఖర్చు మూలంగా మనము లెక్కించి తద్వారా జాతీయ ఆదాయం ఎంత వస్తుంది అనేది మనము లెక్కిస్తాము ఇన్కమ్ మెథడ్లో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క ఆదాయం లెక్కించడం వల్ల జాతీయ ఆదాయం అనేది మనం తీసుకొస్తాము సో ఈ మూడు పద్ధతుల్ని మనము ఆదాయం లెక్కించడానికి ఉపయోగిస్తాము ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ద నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అంటే జాతీయ ఆదాయంని అంచనా వేసే బాధ్యత ఎవరికి ఉంటుంది నేను మీకు ఏమని చెప్పాను మన భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనే ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది ఈ మంత్రిత్వ శాఖ కింద ఒక సంస్థ ఉంటుంది ఆ సంస్థ పేరే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఒక ఇంతవరకు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అని పిలిచేవారు కానీ ప్రస్తుతం మనము దీన్ని సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని పిలుస్తున్నాము ఈ పర్టిక్యులర్ సంస్థ మన భారతదేశంలో జాతీయ ఆదాయము నేషనల్ ఇన్కమ్ లెక్కించే బాధ్యత ఈ సంస్థకు ఉంటుంది కాబట్టి సిఎస్ఓ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ అండి ఇది ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ సో ఇక్కడ రెండు వాక్యాలు ఇచ్చాడు ఏది సరైందో చెప్పమంటున్నాడు ఇందాక చూసాం కదండి సిఎస్ఓ సో సిఎస్ఓ ఇస్ ఏ ప్రీమియర్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ కలెక్టింగ్ డేటా ఇన్ ఇండియా అంటున్నాడు అంటే భారతదేశంలో డేటాను సేకరించడానికి ఒక ప్రధాన గణాంక సంస్థ సిఎస్ఓ అంటున్నాడు ఓకే రైటే ఇట్ ప్రెజెంట్స్ ద నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ ట్వైస్ ఏ ఇయర్ అంటున్నాడు అంటే సంవత్సరానికి రెండుసార్లు జాతీయ ఆదాయ అంచనాలను అందిస్తుంది ఈ సంస్థ అంటున్నాడు మొదటి సరైనది కానీ రెండవది తప్పు ఎందుకు అంటే ఈ సిఎస్ఓ అనే సంస్థ ఒక సంవత్సరంలో ఒకసారి మాత్రమే అంటే వన్స్ ఒకసారి మాత్రమే జాతీయ ఆదాయ అంచనాలు వెల్లడిస్తుంది కాబట్టి ఇక్కడ రెండుసార్లు అని అంటున్నాడు అది తప్పు కాబట్టి కేవలం ఒకటి మాత్రమే సరైనది ఇరవై ఆరవ ప్రశ్న యాజ్ పర్ ద సిఎస్ఓ క్లాసిఫికేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫాల్ అండర్ ద ఇండస్ట్రియల్ సెక్టార్ మనకి ఈ సిఎస్ఓ చేసినటువంటి క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ ప్రకారం మనకి మూడు రంగాలు ఉంటాయి ఒకటి ఏంటి అంటే వ్యవసాయ రంగము ఒకటి పారిశ్రామిక రంగము మూడవది సేవా రంగము మూడు రంగాలు మనకి ఉంటాయి ఆ మూడు రంగాల్లో ఇక్కడ ఏమంటున్నాడు పారిశ్రామిక రంగం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కింద ఇచ్చిన నాలుగులో ఒకటి రాదు అంటున్నాడు ఏది పారిశ్రామిక రంగం కింద రాదో ఇక్కడ గుర్తించమంటున్నాడు ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే నిర్మాణం కన్స్ట్రక్షన్ ఎస్ ఈ సిఎస్ఓ చేసిన వర్గీకరణ ప్రకారం నిర్మాణం కన్స్ట్రక్షన్ అనేది పారిశ్రామిక రంగం ఇండస్ట్రియల్ సెక్టర్ కిందనే వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తి తయారీ రంగ తయారీ చేయడం సో పారిశ్రామిక రంగం కిందే వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఫిషరీస్ కనుక మీరు చూసుకున్నట్లయితే అది వ్యవసాయ రంగంకి వస్తుంది కదండి ఫిషరీస్ మైనింగ్ ప్రా పారిశ్రామిక రంగం కిందే వస్తుంది మైనింగ్ సో ఫిషరీస్ అనేది మనకి పారిశ్రామిక రంగం పరిధిలోకి రాదు ఇరవై ఏడవ ప్రశ్న యాజ్ పర్ ద సిఎస్ఓ క్లాసిఫికేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫాలో అండర్ ఫైనాన్స్ అండ్ రియల్ ఎస్టేట్ కేటగిరీ మనకి ఈ సిఎస్ఓ క్లాసిఫికేషన్ ఉంటుంది చూసారా దాంట్లో మనకి వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగము రంగము అని మూడు రకాలుగా వర్గీకరిస్తుంది అందులో మనకి ఇక్కడ ఏమంటున్నాడు ఫైనాన్స్ అండ్ రియల్ ఎస్టేట్ కేటగిరీ ఫైనాన్స్ అండ్ రియల్ ఎస్టేట్ అంటే దేంట్లో వస్తుందండి రియల్ ఎస్టేట్ అంటే రంగం కింద వస్తుంది ఫైనాన్స్ అంటే బ్యాంకింగ్ ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ ఇవన్నీ సేవారంగం కింద వస్తాయి బ్యాంకింగ్ ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ ఇవన్నీ అయితే ఈ రంగం కింద అంటే బ్యాంకింగ్ ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ రంగం అంటే ఏంటి సేవారంగమని సో కింద ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో సేవారంగంలో ఉండనిది ఏది అని అడుగుతున్నాడు ప్రశ్న ఇండైరెక్ట్గా కాబట్టి ఇక్కడ చూడండి సిఎస్ఓ వర్గీకరణ ప్రకారం కింద వాటిలో ఏది ఫైనాన్స్ మరియు రియల్ ఎస్టేట్ వర్గంలోకి రాదు ఫైనాన్స్ అండ్ రియల్ ఎస్టేట్ వర్గం అంటే ఏంటండి అని సో సేవారంగం పరిధిలోకి రానిది ఏంటి కింద ఇచ్చిన నాలుగులో అంటున్నాడు బ్యాంకింగ్ మనం చూసుకున్నట్లయితే ఎస్ బ్యాంకింగ్ అనేది రంగం కిందే వస్తుంది కన్స్ట్రక్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది పారిశ్రామిక ఇందాకే చూసాము తయారీ తయారీ రంగం అనేది తయారీ అనేది మనము ఉత్పత్తి అనేది మనము ఈ పారిశ్రామిక రంగం కింద చెప్తాం కన్స్ట్రక్షన్ అనేది నిర్మాణం అండి కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం నిర్మాణం అనేది పారిశ్రామిక రంగం కింద మనం పేర్కొంటాం ఇన్సూరెన్స్ అనేది ఎస్ సేవ రంగం కింద ఉంటుంది రియల్ ఎస్టేట్ అనేది ఎస్ సేవారంగం కింద ఉంటుంది సో సేవారంగం కింద ఉండనిదేది అని అడుగుతున్నాడు ప్రశ్న కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇరవై ఎనిమిదవ ప్రశ్న యాజ్ పర్ ద సిఎస్ఓ క్లాసిఫికేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫాల్ అండర్ ఇండస్ట్రియల్ సెక్టర్ సో సిఎస్ఓ వర్గీకరణ ప్రకారం కింద వాటిలో పారిశ్రామిక రంగం పరిధిలోకి ఏది రాదు అంటున్నాడు మనకి సిఎస్ఓ వర్గీకరణ ప్రకారం మూడు రంగాలు ఉంటాయి అనుకున్నాం ఒకటి వ్యవసాయ రంగము రెండు పారిశ్రామిక రంగము మూడు సేవా రంగము అయితే పారిశ్రామిక రంగం కింద నాలుగిట్లో ఏది రాదు అంటున్నాడు ఒక్కొక్కటి చూద్దాము ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ మనకి ఎస్ పారిశ్రామిక రంగం కిందే వస్తుంది విద్యుత్ అనేది నెక్స్ట్ గ్యాస్ వాటర్ సప్లై గ్యాస్ మరియు నీటి సరఫరా అనేది కూడా పారిశ్రామిక రంగం కిందే మనం పరిగణిస్తామన్నమాట సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ చూసారా రవాణా మరియు కమ్యూనికేషన్ వ్యవస్థ ఇది మనము సేవా రంగం కింద చెప్తాం ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ రవాణా మరియు కమ్యూనికేషన్ కాబట్టి ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చాడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్ తయారీ రంగం పారిశ్రామిక రంగం కిందే వస్తుంది ఈ నాలుగిట్లో ఈ రవాణా మరియు కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఇది మనకి సీఎస్ఓ వర్గీకరణ ప్రకారం పారిశ్రామిక రంగం పరిధిలోకి రాదు ట్వంటీ నైన్త్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద రైట్ వన్స్ కింద రెండు వాక్యాలు ఇచ్చాడు ఏది సరైనదో మనకి చెప్పమంటున్నాడు ఒకటి ద డేటా ఫర్ నేషనల్ ఇన్కమ్ అండ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆర్ కలెక్టెడ్ అట్ కరెంట్ ప్రైజెస్ అంటున్నాడు అంటే ఎన్ఐ అంటే నేషనల్ ఇన్కమ్ పీసీఐ అంటే పెరకాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయము జాతీయ ఆదాయం యొక్క డేటాను మనము ప్రస్తుత ధరల దగ్గర సేకరిస్తాము అంటున్నాడు ఇది రైట్ అండి మనము జాతీయ ఆదాయము దాని ద్వారా జనాభాతో డివైడ్ చేస్తే వచ్చే తలసరి ఆదాయం అవన్నీ ఏ ధరల వద్ద లెక్కిస్తాం ప్రథమంగా అంటే ప్రస్తుత ధరల వద్ద లెక్కిస్తాం ఇది రైటే మరి ఈ ప్రస్తుత ధరల వద్ద లెక్కించిందని స్థిర ధరల వద్ద మార్చాలి కదా అది మార్చాలంటే మనం ఏం వాడుతాము డీఫ్లేటర్ అనేది వాడుతాము ఎందుకు అంటే స్థిర ధరల దగ్గర చెప్పాలి అన్నప్పుడు ప్రస్తుత ధరల దగ్గర మనం చెప్పబడినటువంటి జాతీయ ఆదాయాన్ని యొక్క ద్రవ్య బలం ద్రవ్యోల్బలనం అంటే ఇన్ఫ్లేషన్ యొక్క ప్రభావం తీసివేయాలి సో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం యొక్క ప్రభావం తీసివేయడం కోసం మనము డీఫ్లేటర్ అనేది వాడుతాము సో ఈ డీఫ్లేటర్ ద్వారా మనకి ఈ ప్రస్తుత ధరల వద్ద ఉన్న జాతీయ ఆదాయము డీఫ్లేటర్ వాడడం వల్ల మనకి స్థిర ధరల వద్ద ఉన్న జాతీయ ఆదాయం తయార అంటే మనకి లభిస్తుంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు రెండోది ది ఆర్ డీఫ్లేటెడ్ యూజింగ్ ద డీఫ్లేటర్ ఇండెక్స్ టు గెట్ వాల్యూ అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ రైటే కదండి మరి సో ప్రస్తుత ధరల వద్ద సేకరిస్తాము అయితే ఇవి స్థిరమైన ధరల విలువను పొందడానికి మనం ఏం చేస్తాము డీఫ్లేటర్ సూచికను ఉపయోగించి ఇవి మనం స్థిరల ధరల వద్దకు మనము తెప్పిస్తాము అంటున్నాడు సో ఒకటి రైటే రెండు రైట్ కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మెజర్ ఆఫ్ ఎ కంట్రీస్ ఎకనామిక్ గ్రోత్ ఒక దేశం యొక్క ఆర్థిక వృద్ధికి తగిన కొలత అంటే మోస్ట్ అప్రాప్రియేట్ ఏది వీటన్నిటి ద్వారా మనము ఒక దేశం యొక్క జాతీయ ఆదాయంని లెక్కించవచ్చు అయితే మోస్ట్ అప్రాప్రియేట్ ఒక జాతీయం ఒక దేశం యొక్క ఆర్థిక వృద్ధిని తెలిపే సూచి ఇవన్నీ తెలుస్తాయి అంటే నాలుగిట్లో మనకి తగిన కొలత ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి జీడిపి జిఎన్పి అవన్నీ తెలియజేస్తాయి కానీ ఒక సగటున ఒక మనిషికి ఎంత ఆదాయం వస్తుందో ఎట్లా తెలుస్తుంది అంటే ఈ ఏవైతే ఉందో జాతీయ ఆదాయము దాని కనుక మనము జనాభాతో డివైడ్ చేస్తే వచ్చే తలసరి ఆదాయం ఉంటుంది కదా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇది మనకి ఆ దేశం యొక్క అసలైన పిక్చర్ అనేది చూపిస్తుంది ఎంత సగటున ఒక మనిషి ఆదాయం అనేది అందుకోగలుగుతున్నాడు ఒక సంవత్సరానికి అనేది కాబట్టి ఒక దేశం యొక్క ఆర్థిక వృద్ధికి తగిన కొలత ఏది అంటే తలసరి ఆదాయము పెర్ క్యాపిటల్ ఇన్కమ్ థర్టీ ఫస్ట్ క్వశ్చన్ అండి ఇన్ విచ్ ఇయర్ ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ వాస్ లాంచ్డ్ సో నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అంటున్నాడు ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ మనము పంచవర్ష ప్రణాళికలు అనేది ప్రారంభించాము సో పంచవర్ష ప్రణాళికల్లో మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఎప్పుడు లాంచ్ చేసాము అని ప్రశ్న అడుగుతున్నాడు అయితే ఇక్కడ నోట్ చేసుకోండి మనం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రారంభించాం పంచవర్ష ప్రణాళికలు సో మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక టైం పీరియడ్ ఏముంటుంది యాభై ఒకటి నుంచి ఐదు సంవత్సరాలు అనగా నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ సిక్స్ వరకు పంచవర్ష ప్రణాళిక మొదటిది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటున్నాడు కాబట్టి యాభై ఒకటిలో ప్రారంభమైంది ద వాల్యూ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ కాల్డ్ అంటున్నాడు అంటే మనకి జాతీయ ఆదాయం లెక్కించిన తర్వాత ద్రవ్యోల్బణం యొక్క ప్రభావం తీసివేస్తే అంటే డీఫ్లేటర్ ద్వారా దీన్ని మనము వా చేస్తాం ద్రవ్యోల్బణం యొక్క ప్రభావం తీసివేస్తాం తద్వారా మనకి ఏమొస్తుంది రియల్ నేషనల్ ఇన్కమ్ వస్తుంది అంటే అసలైన జాతీయ ఆదాయం వస్తుంది స్థిర ధరల వద్ద జాతీయ ఆదాయం వస్తుంది దాన్నే మనము అసలైన జాతీయ ఆదాయం ఆదాయం అంటాం రియల్ నేషనల్ ఇన్కమ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆర్ యూస్ టు క్యాలిక్యులేట్ జీడిపి అంటున్నాడు మనకి జీడిపి అంటే జాతీయ ఆదాయం లెక్కించడానికి కింద నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు అందులో మనము ఏ పద్ధతులు వాడుతాము అంటున్నాడు ఫస్ట్ వాల్యూ యాడెడ్ మెథడ్ అంటే విలువ జోడించిన పద్ధతి ఇది మనం వాడుతాము ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఖర్చు పద్ధతి నెక్స్ట్ ఇన్కమ్ మెథడ్ అంటే ఆదాయ పద్ధతి మూడు పద్ధతులు వాడుతామండి ఆదాయ పద్ధతి ఇన్కమ్ మెథడ్ ఎక్స్పెండిచర్ మెథడ్ ఏ పద్ధతి నెక్స్ట్ వాల్యూ యాడెడ్ మెథడ్ లేకపోతే దీన్నే ఉత్పత్తి పద్ధతి అంటాం ప్రొడక్షన్ మెథడ్ అంటాం ఈ మూడు వాడతాం కాస్ట్ ఆఫ్ గుడ్ వస్తువుల తయారీకి జరిగిన ఖర్చు ఇది మనం వాడమండి కాబట్టి ఏబీసీ మాత్రమే వాడుతాము హూ వాస్ ది ఆధర్ ఆఫ్ ద బుక్ పోవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా మనకి భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటున్నారు అని వాళ్ళు దోచుకోవడం వల్ల మనకి ఎంత నష్టం చేకూరిందని ఒక గ్రంథంలో ఒక అతను తెలిపాడు ఆ గ్రంథం పేరే పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా ఇది మరి రచించింది ఎవరు అంటే దాదాబాయ్ నవరోజీ సో దాదాబాయ్ నవరోజీ అనే అతను ఈ గ్రంథం రచించడం జరిగింది హూ మేడ్ ద ఫస్ట్ అటెంప్ట్ టు మెజర్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా బిఫోర్ ద ఇండిపెండెన్స్ మనకి భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున స్వాతంత్రం వస్తే అంతకంటే ముందే ఒక అతను ఎవరు మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి ఇంత జాతీయాదే ఉండవచ్చు అని మొట్టమొదటిసారిగా అంచనా వేసిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాడు మనకి దాదాబాయ్ నవరోజీ ఇందాక మనం చదివాం కదండి పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ ఇన్ ఇండియా అనే గ్రంథం రాశారు అని ఆ గ్రంథంలో దాదాబాయ్ నవరోజీ గారు తెలియజేయడం జరిగింది మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటున్నారు ప్రస్తుతం ఉన్న దా దేశం యొక్క జాతీయ ఆదాయం దాదాపుగా మూడు వందల నలభై కోట్లు ఉండొచ్చు అని చెప్పారు ఆయన అప్పట్లో అయితే అప్పుడు జనాభా ఎంత ఉండేది ఇరవై కోట్లు ఉండేది కాబట్టి ఇరవై కోట్ల మంది జనాభాకి మూడు వందల నలభై కోట్ల జాతీయ ఆదాయం అంటే సగటున తలసరి ఆదాయం ఎంత ఇరవై రూపాయలు ఉండవచ్చు అని చెప్పి ఆయన అంచనా వేయడం అప్పుడు జరిగింది అయితే ఈ అంచనా ఆయన శాస్త్రీయంగా వేయలేదండి అంటే ఏదో ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ను ఉపయోగించి ఏం చేయలేదు ఒక రఫ్ పిక్చర్గా అతను ఒక అంచనా వేశాడు అంతే కాకపోతే మొట్టమొదటిసారిగా అంచనా వేసింది ఎవరు అన్నప్పుడు మనము దాదాబాయ్ నవరోజీ అని ఆన్సర్ చేయాలి నెక్స్ట్ ఇండియా హ్యాస్ అడాప్టెడ్ డాష్ యాజ్ ఇట్స్ ఎకానమిక్ సిస్టమ్ టు బ్రింగ్ అబౌట్ ఎ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ మనం సమాజం యొక్క సాంఘిక సమ సమూనాను తీసుకురావడానికి భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా స్వీకరించింది అని ప్రశ్న అడుగుతున్నాడు సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అంటే ఏంటి సామ్యవాదంని సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అంటాము ఆ వ్యవస్థలో వ్యక్తుల మధ్యన ఆర్థికపరంగా హెచ్చుతగ్గులు ఉండకూడదు అసమానతలను ఉండాలి వీటిని వీలైనంత వరకు తగ్గించాలి అని తెలియజేసే కాన్సెప్ట్ సామ్యవాదం సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ మరి ఇది తీసుకురావడం కోసం భారతదేశం ఎటువంటి వ్యవస్థను అవలంబించింది అంటే మిక్స్డ్ ఎకానమీని అవలంబించింది మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి జనరల్గా ఆర్థిక వ్యవస్థ క్యాపిటలిస్ట్ అనుకోండి క్యాపిటలిజం అనుకోండి క్యాపి క్యాపిటలిజం అనుకోండి క్యాపిటలిజం అంటే అర్థం ఏంటంటే ఆ దేశంలో ప్రైవేట్ రంగం చేతిలో ఎక్కువ అధికారం ఉంటుంది సోషలిజం అంటే ఆ దేశంలో వస్తు సేవల తయారీ మరియు వాటి యొక్క ఉత్పత్తి వస్తు సేవల ఉత్పత్తి ప్రధానంగా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అయితే మన భారతదేశంలో గవర్నమెంట్ ముఖ్య పో పాత్ర వహించాలి అట్ ద సేమ్ టైం ప్రైవేట్ రంగానికి కూడా అధిక పాత్ర పోషించే బాధ్యత ఉంది అందుకనే మన భారతదేశము మిశ్రమ వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అవలంబించుకున్నాం ఇద్దరికీ ఇందులో రోల్ ఉంటుంది ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వహించాలి తద్వారా మనము సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అనేది చేరుకుంటాము కాబట్టి మిక్స్డ్ ఎకానమీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను మనము స్వీకరించాము నేషనల్ ఇన్కమ్ అని చెప్పి ఇక్కడ ఫార్ములాస్ ఇచ్చాడు ఏంటి జాతీయ ఆదాయంని ఏ రకమైన ఫార్ములా వాడతామో అని మనం ఆల్రెడీ థీరీ క్లాస్లో వీటికి సంబంధించి ఫార్ములాలు ఎట్లా వచ్చాయి ఎట్లా డిరైవ్ అయినాయి అవన్నీ మనం చూడడం జరిగింది సో ఇక్కడ చూడండి నేషనల్ ఇన్కమ్కి ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటి అంటే జనరల్గా మనం నేషనల్ ఇన్కమ్ అని దేన్ని అంటాం జాతీయ ఆదాయం అంటే ఎన్ఎన్పిఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎన్ఎన్పిఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ని మనము జాతీయ ఆదాయం అంటాం ఎన్ఎన్పిఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఫార్ములా ఏంటి ఎన్ఎన్పి మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీస్ ఇది చేస్తే మనకేమొస్తుంది ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద ఎన్ఎన్పి వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏ అనమాట నికర జాతి ఉత్పత్తి నుంచి పరోక్ష పన్నులు తీసివేసి రాయితీలు సబ్సిడీలు కూడా మనం కలిపినట్లయితే మనకి ఎన్ఎన్పి అట్ కాస్ట్ వస్తుంది దీన్నే మనము జాతీయ ఆదాయంగా చెప్తాము థర్టీ ఎయిత్ క్వశ్చన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా పబ్లిషెస్ ది ఎంప్లాయ్మెంట్ న్యూస్ అంటున్నాడు అంటే ఈ క్రింద భార ఏ దేశంలో ఏ మంత్రిత్వ శాఖ ఉపాధి వార్తలను ప్రచురిస్తుంది నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖన కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖన సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖన విద్యా మంత్రిత్వ శాఖ అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనే అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనే ఆర్టికల్స్ ఇవి మనకు తెలుసు కదండి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఉద్యోగ సోపనలు అవన్నీ ప్రచురించబడుతుంటాయి అయితే ఏ మంత్రిత్వ శాఖ వీటిని పబ్లిష్ చేస్తుంది అంటే ప్రచురిస్తుంది అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతి వారము అంటే వీక్లీ ఈ జర్నల్ అన్నటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ని ప్రచురిస్తుంది తడి నైన్త్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇన్ విచ్ ఇయర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ మనకి షేర్స్కి సంబంధించి క్రయ విక్రయాల కోసం స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం స్టాక్ ఎక్స్చేంజ్ అయితే స్టాక్ అంటే సింప్లీ ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ షేర్స్ని స్టాక్ అంటాం సో షేర్ అన్న స్టాక్ అన్న ఒకటే అని చెప్పి అనుకోవచ్చు మీరు అయితే ఆ షేర్స్ యొక్క ఎక్స్చేంజ్ అంటే కొనుగోలు అమ్మకాలు జరిగేదాన్నే మనము స్టాక్ ఎక్స్చేంజ్ అంటాము ఇది మనకి డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి ఎన్ఎస్సి ఉంటుంది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది అట్లా అయితే ఈ అంటాం అనమాట బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పుడు ఏర్పడింది స్థాపించబడింది అని ప్రశ్న అడుగుతున్నాడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇయర్లో ఇది స్థాపించబడినది ఇది ఆసియా ఖండంలోనే ఓల్డెస్ట్ పురాతనమైనటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ ఇది ప్రపంచంలోనే టెన్త్ లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ టెన్త్ లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ నెక్స్ట్ ఫార్టీఎత్ క్వశ్చన్ విచ్ విచ్ఎమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఎగ్ సూటబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ డబుల్ కౌంటింగ్ ఇన్ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయంలో డబల్ లెక్కింపు కింద వాటిలో ఏది సరైన ఉదాహరణ వేజెస్ ఆఫ్ బస్ అండ్ ట్రైన్ డ్రైవర్స్ కాటన్ అవుట్పుట్ అండ్ కాటన్ క్లాత్ అవుట్పుట్ ఎలక్ట్రిసిటీ అవుట్పుట్ అండ్ వాటర్ అవుట్పుట్ ట్యాక్స్ రిసీట్స్ అండ్ ఎర్నింగ్ ఆఫ్ ఫిన్లాండ్ రెవెన్యూ ఆఫీషియల్స్ మనకి ఆదాయం ద్వారా లెక్కిస్తాము ఆదాయపు పద్ధతి అంటాం దాని ఇన్కమ్ మెథడ్ తద్వారా మనము ఎస్ బస్ డ్రైవర్లు రైన్ డ్రైవర్లు ఒక వేతనాలు పరిగణలో తీసుకుంటాం ఇది డబల్ కౌంటింగ్ కింద రాదు నెక్స్ట్ పత్తి ఉత్పత్తి అట్లా ఉంచండి విద్యుత్ ఉత్పత్తి మరియు నీటి ఉత్పత్తి ఎస్ నీటి ఉత్పత్తి అయిన దాన్ని బట్టి ఉత్పత్తి మె పద్ధతి అంటాం కదా దాని ద్వారా ఎంత విలువగల నీటి ఉత్పత్తి అయింది విద్యుత్ ఉత్పత్తి అయింది అది మనం కలుపుతాం నెక్స్ట్ రెవెన్యూ అధికారులు యొక్క పన్ను రిస్దులు మరియు ఆదాయాల్ని మనం ఎస్ జాతీయ ఆదాయంలో చెప్తాం అయితే ఈ డబల్ కౌంటింగ్ కింద రాదు ఇవి ఈ పత్తి ఉత్పత్తి అంటే మనకి రా మెటీరియల్ ఏదైతే ఉందో కాటన్ దాని నుంచి పత్తి అనేది ఉత్పత్తి అవుతుంది ఆ పత్తి మనము ఒకవేళ జాతీయ ఆదాయంలో లెక్కించామనుకోండి ఈ పత్తి ఏమవుతుంది నెక్స్ట్ ఒక కంపెనీ కొంటది ఆ కంపెనీ ఒక షర్ట్ని తయారు చేస్తుంది అనుకోండి వస్త్రము ఆ వస్త్రం అమ్ముతుంది అయితే ఈ కంపెనీ ఈ పత్తి ద్వారా ఈ వస్త్రం తయారు చేసి నమ్మినప్పుడు తను కొన్నటువంటి ముడి పదార్థం ఈ రామీటరీ అయిన పత్తి వాల్యూ కూడా కలుపుకునే వీళ్ళు చెప్తారు సో ఇప్పుడు ఈ షర్ట్ వ్యాల్యూ కూడా మనం కలిపినట్లయితే ఆల్రెడీ పత్తి లెక్క పెట్టాము ఇప్పుడు ఆ పత్తి ద్వారా మనకి మనకు తయారైన షర్ట్ కూడా లెక్క పెడుతున్నాము కాబట్టి ఇది డబల్ కౌంటింగ్ కింద వస్తుంది అని మనం చెప్పవచ్చు ఫార్టీ ఫస్ట్ క్వశ్చన్ అండి ఇన్ విచ్ ఇయర్ ఎన్ఎస్ఈ వోస్ ఎస్టాబ్లిష్డ్ లాస్ట్ క్లాస్లోనే మనము బీఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసరికి ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ అన్నాము ఇక్కడ ప్రశ్న ఎన్ఎస్సి అంటున్నాడు ఎన్ఎస్సి అంటే అర్థము నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఈ ఎన్ఎస్సి అనేది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పడింది ఇక్కడ తొంభై రెండు ఇవ్వలేదండి తొంభై నాలుగు కాదు ఇది రెండు అండి నోట్ చేసుకోండి తొంభై పంతొమ్మిది వందల తొంభై రెండు అని పెట్టుకోండి ఇది తొంభై రెండులో ఏర్పడింది అనమాట నవంబర్ ఆ టైంలో ఫార్టీ సెకండ్ క్వశ్చన్ మ్యాచ్ లిస్ట్ వన్ విత్ లిస్ట్ టూ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి నాలుగు అంశాలు ఇచ్చి ఈ అంశాల కోసం ఏర్పరిచిన కమిటీలు ఇచ్చాడు రైట్ సైడ్లో సో సరిగ్గా మనకి చెప్పమంటున్నాడు ఇక్కడ సరైన మ్యాచ్ చేయమంటున్నాడు మనకి ఎకానమీలో ఈ కమిటీస్ కమిటీ చైర్మన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది ప్రశ్నలు ప్రతి ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు అందుకనే ఇది మనము చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట ఎకానమీలో కమిటీసు మరియు వారి యొక్క చైర్మన్స్ ఎవరున్నారు అని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏ టాపిక్స్ ఇస్తున్నాడు పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వ రంగంలో షేర్లని యొక్క డిజిన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వ రంగంలో ప్రభుత్వం వాటాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఉపసంహరణ అంటాము దానికి దానికి సంబంధించి ఏ కమిటీ వేశారో ఆ కమిటీ చైర్మన్ ఎవరు అనేది మనం మ్యాచ్ చేయాలి ఒకటి ఇండస్ట్రియల్ సిక్నెస్ సో పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి బాగా నష్టం కనుక చూసుకున్నట్లయితే వాటిని మనము ఇండస్ట్రియల్ సిక్నెస్ అని అంటాము సో వాటికి పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ చైర్మన్ ఎవరు మనం ఇక్కడ మ్యాచ్ చేయాలి ట్యాక్స్ రిఫార్మ్స్ పన్నులలో సంస్కరణల గురించి ఏ కమిటీ రిఫార్మ్స్ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఇన్సూరెన్స్ రంగం ఉంటుంది కదండి దాంట్లో ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలి అని చెప్పి ఒక టాపిక్ దీనికి సంబంధించి కమిటీ ఏది కమిటీ చైర్మన్ ఎవరు అనేది మనం మ్యాచ్ చేయాలి సో ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ వాటా ఉపసంహరణకు సంబంధించి రంగరాజన్ కమిటీని నియమించడం జరిగింది సో వన్కి ఫోర్ అండి ఇండస్ట్రియల్ సిక్నెస్ కోసం మనకి గోస్వామి కమిటీ వేశారు సో ఓన్కార్ గోస్వామి టూ ట్యాక్స్ రిఫార్మ్స్కి సంబంధించి మనకి రాజా చెల్లయ్య అనే అతని అధ్యక్షతను ఒక కమిటీ వేశారు ఇన్సూరెన్స్ సెక్టర్లో సంస్కరణల కోసం ఆర్ఎన్ మల్హోత్రా కమిటీ అనేది వేయడం జరిగింది సో ఫోర్ టూ వన్ త్రీ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫార్టీ థర్డ్ క్వశ్చన్ స్వాతంత్ర్య అనంతరం అనంతరం దేశంలో ఏ సంవత్సరంలో జాతీయ ఆదాయ అంచనాల కమిటీని వేశారు అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి సో స్వాతంత్రం మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను వచ్చింది దాని తర్వాత మనకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీ జాతీయ ఆదాయ అంచనా కమిటీని వేశారు ఈ కమిటీ యొక్క చైర్మన్ అధ్యక్షుడు ఎవరు అంటే పీసీ మహల నోబీస్ మహల నోబీస్ ఇది త్రిసభ్య కమిటీ అంటే ముగ్గురు సభ్యులు అనగా చైర్మన్తో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారు మెంబర్ వన్ ఎవరు అంటే డాక్టర్ డిఆర్ గాడ్గిల్ రెండవ సభ్యుడు ఎవరు అంటే వికే ఆర్వీరావు సో ఏ సంవత్సరంలో అండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో అట్ ప్రజెంట్ ప్రస్తుతం హౌ మచ్ ఇస్ ఇండియా స్పెర్ క్యాపిటల్ ఇన్కమ్ బేస్డ్ ఆన్ కాన్స్టెంట్ ప్రైజెస్ స్థిరల ధరల వద్ద కనుక మనం చెప్పినట్లయితే మన భారతదేశం యొక్క ప్రస్తుతం భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఎంత అంటున్నాడు మనము మార్చి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఈ సమయం కనుక మనం చూసుకున్నట్లయితే మనకి లేటెస్ట్గా ఉన్న డేటా ఏంటి బడ్జెట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అనేది లేటెస్ట్ డాక్యుమెంట్ సో ఈ డాక్యుమెంట్ ఏం చెప్పింది అంటే భారతదేశంలో తలసరి ఆదాయం స్థిర ధరల వద్ద చెప్పినట్లయితే తొంభై ఆరు వేల ఐదు వందల అరవై మూడు ఉంది అని చెప్పడం జరిగింది విచ్ ఆఫ్ దీస్ వుడ్ బి క్లాసిఫైడ్ అస్ క్యాపిటల్ ఇన్ ఎకానమిక్స్ వీటిలో ఏది ఆర్థిక శాస్త్రంలో మూలధనంగా వర్గీకరించబడుతుంది అని ప్రశ్న అడుగుతున్నాడు ఏమి డ్యామ్ భాక్రా డ్యామ్ ఇందిరా కెనాల్ గోల్డెన్ ట్రాంగిల్ మనకి క్యాపిటల్ మూలధనం అంటే ఏంటి అది మనకి ఒక ఆస్తిగా స్థిర ఆస్తిగా ఉన్నట్లయితే మనము దాన్ని మనం మూలధనం అంటాము సో ఈ డ్యామ్ కనుక చూసుకున్నట్లయినా కాలువ కనుక చూసుకున్నట్లయినా గోల్డెన్ ట్రాంగిల్ అంటే మనకి ఇది ఒక రోడ్వేస్ అనమాట సో ఇవన్నీ స్థిరాస్తులు క్యాపిటల్గానే మనము చెప్తాం ఆర్థిక శాస్త్రంలో నాలుగు అంటే ఈ మూడు అనమాట బాక్రా డ్యాము ఇందిరా గోల్డెన్ త్రిభుజం ట్రాంగిల్ హూ డిఫెండ్ ఎకానమిక్స్ అ సైన్స్ విచ్ డీల్స్ విత్ వెల్త్ ఆర్థిక శాస్త్రాన్ని ఎవరు సంపదతో వ్యవహరించే సైన్స్ అని నిర్వహించారు అంటే మనకి థీరీలో ఆల్రెడీ చూసాం జేబీసే అని అతను చెప్పారనమాట ఈ వాక్యం ఆర్థిక శాస్త్రం అనేది సంపద గురించి మాట్లాడుతుంది సో ఇట్స్ ఎ సైన్స్ విచ్ డీల్స్ విత్ వెల్త్ అని జేబీసే చెప్పడం జరిగింది ద టర్మ్స్ మైక్రో ఎకానమిక్స్ అండ్ మ్యాక్రో ఎకానమిక్స్ వర్ కాయిండ్ బై సో మైక్రో ఎకానమిక్స్ మరియు మ్యాక్రో ఎకానమిక్స్ అనే పదాలు ఎవరు ఆ పదాలని అంటే మొట్టమొదటిసారిగా ఉపయోగించారు అని ప్రశ్న అడుగుతున్నాడు సో ఈ పదాలని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ప్రొఫెసర్ రాగ్నర్ ఫ్రిష్ అనమాట సో ప్రొఫెసర్ రాగ్నర్ ఫ్రిష్ అనే అతను ఈ రెండు పదాలు మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని మనం ఎవరిని వర్ణిస్తాము సో ఆర్థిక శాస్త్రం యొక్క పితామహుడుగా మనము యాడమ్ స్మిత్ని పేర్కొంటాము హ్యూమన్ వాంట్స్ ఆర్ అంటే మనుషుల కోరికలు మనకి తెలిసిందే మన కోరికలు ఎప్పుడన్నా ఈ సెకండ్ సెకండ్ క్షణ క్షణంకి కొత్త కొత్త కోరికలు మనకు వస్తుంటాయి అనగా కోరికలు ఒక మనిషి యొక్క కోరికలు అనేవి అన్లిమిటెడ్ అపరిమితంగా ఉంటాయి ద టర్మ్ మైక్రో ఈజ్ డిరైడ్ ఫ్రమ్ విచ్ వర్డ్ విచ్ మీన్స్ వాట్ అన్నట్టు అంటున్నాడు సో ఇది లాటిన్ పదం నుంచి వచ్చిందా లేదా గ్రీక్ పదం నుంచి వచ్చిందా ఇంగ్లీష్ నుంచి వచ్చిందా రోమన్ నుంచి వచ్చిందా మొదటగా అడుగుతున్నాడు మన దాని అర్థం ఏమిటి అని మళ్ళీ అడుగుతున్నాడు సో ఈ మైక్రో అనే పదం మనకి గ్రీకు పదమైనటువంటి మైక్రోస్ అనే పదం నుంచి వచ్చింది మైక్రోస్ అనగా అర్థము చిన్నది స్మాల్ టైనీ అని అర్థము సో మైక్రో అంటే గ్రీకు అర్థం స్మాల్ అని సో గ్రీకు చిన్నది అని అర్థము మైక్రో అంటే సో దీంతో మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యండి సో ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో మనం ఒక ఫిఫ్టీ బిట్స్ చూడడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మరొక ఫిఫ్టీ బిట్స్ చూద్దాం సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరిగా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బబ్బాయ్